జమ్మికుంట మండలంలోని ఎఫ్సీఐ మరియు ఎస్డబ్ల్యూఎస్ గోదాములను కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు. ఎఫ్సీఐ మేనేజర్ నరసింహారెడ్డిని పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయని, ఈ ఖరీఫ్ సీజన్ లో వరి ధాన్యం అంచనాలకు మించి దిగుమతి వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ధాన్య సేకరణ నిల్వల కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. కొత్తగా వచ్చే వరి ధాన్యాన్ని రైతుల నుండి నేరుగా ప్రభుత్వ మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని, ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. అదనపు కలెక్టర్ వెంట ఎఫ్సీఐ మేనేజర్ నరసింహారెడ్డి, హుజూరాబాద్ డివిజన్ ఆర్డీఓ బెన్షాలం, జమ్మికుండ తహసీల్దార్ నారాయణ తదితరులు ఉన్నారు. జిల్లాలో మనకి యాసంగి వానాకాలం కలిపి 2,05,000 మెట్రిక్ టన్ల ధాన్యం ఇంకా రావాల్సి ఉంది బియ్యం. అందుకోసం కానీ మనకి 3 ఎఫ్సీఐ పాయింట్ ఉన్నాయి. ఎఫ్సీఐ జమ్మికుండ, అట్లాగే నగమూరు, ఈ మూడు ప్రాంతాల్లో మన బియ్యాన్ని తీసుకుంటా ఉన్నాం. మనకి 87 బాయిల్డ్ మిల్స్ మన జిల్లాలో ఉన్నాయి. సో వాటి నుంచి ఈ ధాన్యం రావాల్సి ఉంది. ఈ ప్రక్రియని వేగవంతం చేయడం కోసం కానీ ఈరోజు ఎఫ్సీఐకి రావడం జరిగింది. ఇక్కడ జమ్మికుండకి మనకి గతంలో టార్గెట్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది, కానీ ఈసారి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 30-15 తారీఖు వరకు వానాకాలం పూర్తి చేసుకున్నట్టుగా, అట్లాగే అట్లీస్ట్ నవంబర్ 30 వరకన్నా మన యాసంగి పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందుకోసంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటుగా మా ప్రతి మిల్లుని కూడా క్లస్టర్గా డివైడ్ చేసుకొని మా మండలంలో ఉన్న తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారులు, ఆర్ఐలు అందరినీ అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అంటే మిల్లు నిరంతరాయంగా నడిచినట్టుగా 24/7 మిల్ నడవాలి. ఆ మిల్లింగ్ అయిన ప్రతి గింజా కూడా ఎఫ్సీఐ పంట రావాలి అనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. సో ఎఫ్సీఐకి వచ్చిన ప్రతిది కూడా ఇక్కడ డంపు కావాలనేది ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని అందరం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఈ ప్రక్రియలో ఈరోజు నిమగ్నం చేస్తూ ఉన్నాం. సో గౌరవ కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు కోరిన విధంగా సాధ్యమంత తొందరలోనే మన యొక్క టార్గెట్ ఇచ్చేతామనే ఆశాభావంతో ముందుకెళ్తాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలేను. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 88585822222.